కాకినాడ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండపూడి శ్యాంబాబు మాదిగ పిలుపు మేరకు వాళ్ల బృందం ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్లో భీమవరంలో జరిగిన రోప్ స్కిప్పింగ్లో అన్నవరానికి చెందిన ఏపీ ఎంఆర్పిఎస్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు పాలివెల సతీష్ కుమార్తె, పాలివెల దీపిక కుమారి 3 స్వర్ణ పథకాలు గెలుచుకోవడం ఏపీ ఎంఆర్పిఎస్ గుర్తించి శాలువా పూలమాలలతో సత్కరించి ఈ నెల 18వ తారీఖున ఢిల్లీలో జరగబోయే నేషనల్ మీట్లో విజయాన్ని సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం, తుని నియోజకవర్గం, అనకపల్లి మరియు కాకినాడ జిల్లా ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు పెద్దపూడి గౌరయ్య మాదిగ, బోడపాటి చంటి మాదిగ, అరుగుల మోషే డొక్క అజయ్బాబు, డి సాంసన కాకడ జ్యోతి కుమార్, మహిళా విభాగం రాజీ డి సత్యనారాయణ, టి రమణ, ఉండ్రాసపు గంగ, అడ్డాల రాగేశ్వరరావు, గంపల అన్నవరం, పరివెల బాను, పరివెల కామరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది దాని దేనికి కూడా నేను అయితే మాత్రం ప్రోత్సహించలేదు. కానీ మరి మా అమ్మాయిని 5వ తరగతి నుండే మరి తిరులో ఉన్నటువంటి కోల్డ్ ఫార్మ్ దగ్గర ఏపీ రెసిడెన్స్ హాస్టల్లో మరి వేయడం జరిగింది. అందులోనే మరి 5th క్లాస్ నుండి ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా ఏపీ రెసిడెన్సీలోనే జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడా దేవుడి దయ వల్ల అన్నవరం గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు ఆ అమ్మాయి స్కిప్పింగ్ పోటీల్లో మరి ఈరోజు ప్రథమ స్థానం సంపాదించిందని నమ్ముతున్నాను. అది అందరూ కూడా గుర్తించి ఈరోజు మరి ఐపీసీ సంఘంలో, సిబిసిఎన్సీ సంఘంలో, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి లయన్స్ క్లబ్, ఇంకా అనేకమైనటువంటి వారు అందరూ కూడా మరి ఆమెను సన్మానించి దీవించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఏపీ ఎంఆర్పిఎస్ మరి తరఫున మరి గురు నుండి, అలాగే ప్రతిపాడు నుండి, అలాగే అనకాపల్లి నుండి కూడా మాకు ఏపీ ఎంఆర్పిఎస్ బృందం వచ్చింది. కానీ ఇంకా చాలామంది రావాలి. కానీ వాళ్ళందరూ కూడా మరి మండలాల నుండి, పట్టణంధ్ర మండలం నుండి, తుని మండలం నుండి, అలాగే మరి మెట్ల కూడా ఏ సాధ్యమేమో చేస్తాం కాబట్టి అమ్మాయి ఇంకా బాగా పైగా వెళ్ళి ఇంకా ఎన్నో ప్రజలు గెలుచుకొని తన తల్లిదండ్రులు కూడా మంచి గౌరవం తేవాలని, అలాగే మాకు కూడా ఐపీఎల్ మెంబర్స్ కూడా మా వెనకాల ఉన్నారో మాకు ఎంతో సాధ్యంగా మాకు గౌరవం తేవాలని చెప్పేసి మిమ్మల్ని ఇక్కడ ఈరోజు సత్కారం జరిగింది. అలాగే తిరిగి ఎంఆర్పిఎస్ గుట్టిపాటి వచ్చే ఎంఆర్పిఎస్ మొత్తం ఇంకా భూసే గారు చలమ వచ్చాము. అందరూ కూడా ఎంతో ఘనంగా అమ్మాయిని సత్కరించడం జరిగింది. ఇలాగే ప్రభుత్వం కూడా ఏదో ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి మేము పోరాడతాము. ఈ అమ్మాయికి ఏ సాయం కావాలో సరే మా మినిస్టర్తో కానీ, ఎమ్మెల్యే గారితో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ మాకు చూసి సాయం చేసి ఈ అమ్మాయికి మేము కూడా ఎంతో సహకరిస్తామని చెప్పేసి గురు టవర్ ఏపీ ఎంఆర్పిఎస్ ఓవర్ అందరూ కలిపి సహకరిస్తాం. మరి ఇద్దరు ప్రతిభ కనబడుతున్నటువంటి ఆ పాపకి మేము ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్రం తరఫు నుంచి మేమందరం కూడా సన్మాన కార్యక్రమం చేసి ఆ పిల్లల్ని పాపను దీవించాలని చెప్పి మేమంతా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు ఇంత పేద కుటుంబం నుంచి మరి ఇంత చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి ఈ దీపిక కుమారికి మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమ్మాయికి కావాల్సినటువంటి సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి ఈవేళ రాష్ట్ర స్థాయిలో గెలిచింది. 3 పథకాలు మరి స్వర్ణ పథకాలు 3 పథకాలు సాధించింది. అలాగే రేపు జాతీయ స్థాయిలో కూడా ఆడే పరిస్థితి ఈ పాపకి.